नमस्ते अंडी, ना पेरु लावण्य. वेलकम बैक टू भीमावरम स्पेशल किचन. ई रोज नेनु मीकु मिलेट्स तो चाला हेल्दी एंड टेस्टी दोसनी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु. यूजुअल गा मनंदरिकी तेलुसु मिलेट्स तिंटे हेल्थ की चाला मंचिदनी, कानी वाटिल्नि कुक चेसुकुनि तिनडानिकि चाला मंदि इष्टपडरु वाटिल टेस्ट वल्ल. अला काकुंडा इला दोसलागा वेसुकुंटे हेल्थ की कूडा चाला मंचिदि एंड टेस्ट कूडा चाला चाला बागुंटुंदि. ఈ దోసపిండి నార్మల్ దోసపిండి లాగానే మనం స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. అలానే వీటితో చాలా రకాల దోసలు చేసుకోవచ్చు. అంటే మసాలా దోస, ఎగ్ దోస, నెల్లూరు కారం దోస, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల దోసల్ని ఈ దోసపిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దోసపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి. పట్టు మినపప్పు యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని సెపరేట్గా నానబెట్టేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొర్రలను వేసుకోండి. ఈ కొర్రలు పిల్లలు ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. హార్ట్కి చాలా మంచిది అండ్ థైరాయిడ్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అలానే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు సామన్లు వేసుకోండి. దీంట్లో చాలా మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్ బి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మిల్లెట్ రైస్కి మంచి రీప్లేస్మెంట్ అనే చెప్పొచ్చు. అలానే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు రాగులను వేసుకోండి. మనందరికీ తెలిసిందే, రాగులు తినడం వల్ల బోన్స్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ రాగుల్ని రోజు తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అయ్యి మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతుంది. అండ్ దీంట్లో పాలు కన్నా కూడా దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఈ రాగులు తినడం వల్ల డిప్రెషను, యాంగ్జైటీ కూడా బాగా తగ్గుతుంది. అండ్ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మంచి మెడిసిన్ అనే చెప్పొచ్చు. అలానే ఒక హాఫ్ కప్పు ఊదల్ని వేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఊదలు ఎక్కువగా వాడితే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. గోధుమలతో కంపేర్ చేస్తే దీంట్లో 6% ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్కి టైం పట్టి టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి పర్సనల్ ఇష్యూస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ని బాగా గ్లోయింగ్గా కూడా ఉంచుతుంది. అలానే ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ని వేసుకోండి. ఇలా రైస్ వేసుకోవడం వల్ల దోసలు మంచి క్రిస్పీగా వస్తాయి. అలానే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి, దోసలకి కమ్మదనం ఇస్తుంది. అలానే 1 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. మెంతులను వేసుకోవడం వల్ల ఫర్మెంటేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఈ మిల్లెట్స్ వాడాలని ఏమీ లేదు అండి. మనం 1 కప్పు మినపగుళ్ళు వేస్తే 2 నుంచి 3 కప్పుల దాకా కూడా మిల్లెట్స్ అన్ని రకాలని కలుపుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇవి ములిగేంత వరకు కూడా వాటర్ని పోసుకుని 6 నుంచి 8 గంటల వరకు కూడా నానబెట్టేసుకోండి. మనం వేసిన దానికి డబుల్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 8 గంటలు అయిన తర్వాత వీటిని తీసుకుని చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా బాగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని నార్మల్ దోసల పిండి ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగానే గ్రైండ్ చేసేసుకోండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చేతితో ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల మన చేతిలో ఉన్న మైక్రోబ్స్ వల్ల పిండి వెంటనే ఫర్మెంటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుంటుంది. ఇలా 1-2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని 8 గంటలు కానీ లేదంటే 1 నైట్ అంతా కానీ దీన్ని పక్కకు పెట్టుకుని పులియబెట్టుకోండి. నార్మల్ దోస బ్యాటర్ కన్నా ఇది ఎక్కువ టైం పడుతుందండి. సో బయటే ఉంచేయండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని తీసుకుని చూసుకుంటే సో చూసారు కదండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యి ఎంత పైకంట వచ్చిందో పిండిని. సో ఇప్పుడు 1 గరిటె తీసుకుని ఇదంతా కూడా మరొకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని మనకి ఆ రోజుకు సరిపోయే పిండిని పక్కకు తీసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ని వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుని రిమైనింగ్ పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3-4 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు పక్కకు తీసుకున్న పిండిలోకి కావాలనుకుంటే వాటర్ని వేసుకుని నార్మల్ దోస పిండిని ఎలాగైతే అడ్జస్ట్ చేసుకుంటామో అదేవిధంగా దోస బ్యాటర్ని రెడీ చేసేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక తవ్వాని పెట్టుకుని దాంట్లోకి సరిపడినంత పిండిని వేసుకుని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఎలా వస్తాయి అని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్ దోశ పిండి ఎలా అయితే వస్తుందో ఇది కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా బాగా రోస్ట్ చేసేసుకోండి. లైట్గా ఆయిల్ని వేసుకుని దీన్ని వేయించేసుకోండి. హైలో పెట్టేదానికన్నా మీడియంలో పెడితే ఇది బాగా వేగుతుంది. దోశ ఎప్పుడైనా క్రిస్పీగా రావాలనుకుంటే నెమ్మదిగా ఫ్రై చేస్తే ఇలా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని రోల్ కానీ లేదంటే మడత కానీ పెట్టేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇదే విధంగా దోశలన్నింటినీ కూడా వేసేసుకోండి. మనం ఇదే దోశ బ్యాటర్ని బేస్ లాగా యూజ్ చేసుకుని మసాలా దోశ, కారం దోశ, ఆనియన్ దోశ, అలానే ఎగ్ దోశ లాంటివి కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. అంతే, మిల్లెట్స్ దోశ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.